ने नागो प्रजा संग्राम यात्रा सेप्टेंबर 12 అనుకుంటున్నా నువ్వు ఆరు సరిస్తావు చెప్పు నువ్వు తిరుగుతన పని చేస్తా నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు తిరుగుతలేవా నువ్వు తిరిగావా మమ్మల్ని తిరిగినీయవా నువ్వు పెద్దపల్లిలో మీటింగ్ ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు ఏం చేస్తావో చెప్పు మళ్ళీ చెప్తున్నా నేను నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు నువ్వు ఇచ్చినటువంటి ఎన్ని హామీలు నెరవేర్చినావు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంత తీవ్రస్థాయిలో ఎందుకు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు పెద్దపల్లి వేనవు తెలు పెద్దపల్లి జిల్లాకి ఏం చేస్తావో చెప్పు ఏడు వేల ఇప్పుడు చేస్తా అంటాడు ఏడుకైనా ఇప్పుడు ఇది చేస్తా అది చేస్తా అంటాడు ఇంటి ఇందులో ఏం ఏం చేయాలి అడిగా నువ్వు సంవత్సరం ఉండేదే కదా అయిపోయా ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తామో ఫస్ట్ చెప్పుకో నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా తిట్టడానికే కలెక్టర్ పార్టీ భవనాలు ఓపెనింగ్ పెడుతున్నాడు కలెక్టరేట్ భవనాలు అధికారిక కార్యక్రమంలో మోడీ హాజరుతాడు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో చెప్పకుండా ఈ తిట్టుడేది తిట్టడానికి ముఖ్యమంత్రి ఇదే పని వేరే పీకుడు పని ఏం లేదంటున్నారు ముఖ్యమంత్రి గదే భాష ముఖ్యమంత్రి కొడుకు గదే భాష వాళ్ళ కుటుంబ సభ్యులు గదే భాష మేము అభివృద్ధి గురించి మాట్లాడితే అన్న మతం గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ దాన్ని మామి నడతారు మోడీ గారు అంటే మీటర్ పెట్టాలట నీకు పెడుతున్నారు ఇప్పుడు మీటర్లు ఈడీలు ఐడీలు అన్ని మీటింగ్ పెడుతున్నారు మీటరు నువ్వు ఎన్ని కలెక్షన్ చేసినావు ఎంత కలెక్షన్ చేసినావు ఎక్కడెక్కడ ఎవరిని దోసుకున్నావో అది మీటర్ కింద మీటర్ పెడుతున్నా ఎన్ను భయపడేది గజగజ అది మనకున్న సిగ్గుండాలి కొంచెం దేశం మొత్తం చర్చ జరుగుతుంది నీ కుటుంబం మీద నీ మీద తెలుసుకో ఫస్ట్ నువ్వు ఏడికి వెళ్ళినా కూడా నువ్వు పంజాబ్ బీహార్లో పోతే విలేకరులు అనేది గదాడుతారు లిక్కర్ స్కామ్ ఏమైంది నీ బిడ్డ ఆడతారు ఇప్పుడు చెప్పు సమాధానం చెప్పు నా బిడ్డ పోయి పలానా ఇంటర్వ్యూ మొత్తం అన్ని అయిపోయింది కథం కేలి కథం దుకాణం బంద్ అయిపోయింది నేను ఏం చెప్పినా నమ్మలేరు చెప్పాలి అయ్యాలి ఎందుకు చెప్పలే ఇవాళ బయట అసలు నీ కుటుంబం ఎందుకు మాట్లాడతలేదు లిక్కర్ స్కామ్ విషయంలో మీ ట్విట్టర్లు వేడవేయండు నువ్వు బహిరంగ సభలో నా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు లిక్కర్ స్కామ్ విషయంలో ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేకపోతున్నావు దాన్ని ఎందుకు ఖండిస్తలేవు బీఆర్ వస్తే చెప్పాలి సమాజం చెప్పాల్సి వస్తుంది లిక్కర్ స్కామ్ విషయంలో సంగతి ఏంది చీకోటి చీకటి దందాలో ఎవరి భాగస్వామ్యం ఉంది డ్రగ్స్ మాఫియాలో ఎవరి దందా ఉంది మైన్ మాఫియాలో ఎవరి దందా ఉంది ఇది మానవ అక్రమ రవాణా ఈయన దందా అది అప్పుడు పాస్పోర్ట్ అప్పుడు వేసిందే ఇంకా చేస్తున్నావు ఏం దందా ఇది బంద్ చేయలేదు ఊరు ఏమన్నా బంద్ చేసిన అనుకున్నాయా అమ్మో ఇది వెనక ఇష్టమైన స్కీమ్ ఇది వ్యాపారం ఇది ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ఉద్యమ అంటే తెలంగాణ రాష్ట్రం చర్చించినప్పుడు ఆయన ఎమ్మెల్యే పోటీ అయినప్పుడు మానవ అక్రమ రవాణాలో రవాణా అనేది వెనక ఇష్టమైన వ్యాపారం అది ఇంకా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇంకా విలసిల్తున్నది అది అందుకే నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది దానిలో